ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ మాసంలో చివరి పునరుత్థాన దినంలో ప్రవేశించాము. మరి ఈ దినం అయిపోయింది కూడా, మరొక నూతన వారంలోనికి మనం ప్రవేశిస్తుండగా దేవుడు మనకు తోడై ఉండునుగాక. దేవుడు ఈ దినం మనకిచ్చిన కృపావార్త యెషయా గ్రంథము 53:2. లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని ఎందు సురూపము లేదు. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. దేవుడు మనందరిని కూడా ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు కదా. ఈ లోకము ఎలాంటి స్థితిలో ఉందంటే ఎండిన భూమిలాగా ఉంది. ఆ ఎండిన భూమిలో ఆయన ఎలా ఉన్నాడంటే ఒక లేత మొక్క వలె ఉన్నాడు. ఆ ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఆయన ఉన్నాడు. ఆయన ఎదుట అంటే దేవుని ఎదుట ఆయన పెరిగాడు. ఆయన ఈ లోకంలో ఆది ఎందు దేవుని యొద్ద ఉన్నటువంటి ఆ దేవుడు శరీరధారిగా కృపాసతి సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎలా పెరిగాడంటే ఒక లేత మొక్కలాగా ఉన్నాడు. లేత మొక్క ఎంతో అద్భుతంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, సుకుమారంగా ఉంటుంది. అయితే అది ఉండేది ఎక్కడంటే ఎండిన భూమిలో. ఇశ్రాయేలీలకు దేవుని ప్రత్యక్షత లేదు. చాలా కాలం నుంచి వారు ఎలాంటి దేవుని ప్రత్యక్షత లేక, ఎవరు అంటే ఏ ప్రవక్త కూడా వారి ఎదుట లేక, వారందరూ కూడా ఒక ఎండిన స్థితి వంటి స్థితిలో ఉన్నారు. వారి హృదయాలన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. వారికి ఎలాంటి నిరీక్షణ లేదు. చీకట్లో నడుస్తూ ఉన్నారు. వారికి వెలుగు ఏమాత్రం లేదు. మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆచారబద్ధంగా ఆరాధనలు చేస్తూ బలులు అర్పిస్తూ జీవిస్తూ ఉన్నారు. అలాంటి ఎండిన భూమి వంటి దేశంలో ఆయన ఒక లేత మొక్కలాగా సుకుమారంగా దేవుని ఎదుట పెరిగాడు. ఆయన 10,000లో అతి సుందరుడు, మనోహరుడు, అతి కాంక్షణీయుడు అని వాక్యము ప్రభువైన యేసుక్రీస్తును అభివర్ణిస్తుండగా, ఇప్పుడు యెషయా ప్రవక్త అంటున్నాడు అతనికి సురూపం లేదు, సొగసు లేదు, ఎవరు ఆయనను చూసి ఆకర్షితులవ్వలేనంతగా వికార రూపం పొందాడు. అంతవరకు ఆయన వెంట ఎంతోమంది జనసమూహములు గుంపులు గుంపులుగా వెంబడిస్తూ వెళ్ళేవారు. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా ఆయన దగ్గరకు వస్తుండేవారు. అలాంటిది ఇప్పుడు ఆయన ఆకర్షణీయమైన రూపాన్ని కోల్పోయాడు. ఎందుకో తెలుసా? తండ్రి అయిన దేవుడు మన కొరకు మన పాపముల నుండి నిన్ను నన్ను విమోచించాలని మన పాపములన్నిటినీ తన ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తుపై మోపాడు కదా. ఆయన పాపాలన్నీ భరిస్తూ ఉండగా ఆయన ఏ విధంగా ఆ పాపాలను అనుభవించాడు, శాపమంతా కూడా భరించాడు. అందువలన ఆయనను లేఖనముల ప్రకారము ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు అందరూ పట్టుకొని న్యాయాధికారి యొద్దకు తీసుకొని వెళ్ళగా ఆయనపై వారు అనేకమైన అబద్ధమైన అభియోగాలను మోపి శిక్షకు పాత్రునిగా చేశారు. ఆయన ఏ పాపం చేయలేదు. అయితే నీ పాపములు, నా పాపముల కొరకు ఆయన శిక్షను అనుభవించాడు. వారు ఆయనను కొరడాలతో 39 దెబ్బలు కొట్టారు. ఆయన వీపుపై కొరడాల అంచులు ముళ్ళతోనూ గాజు పెంకులతోనూ ఉండేలా తయారు చేసి కొట్టి లాగినప్పుడు ఆ శరీరంపై ఉన్న చర్మము ఊడి వేలాడింది. దున్నబడిన భూమిలాగా ఆయన వీపు మారింది, రక్తసిక్తమైంది, అత్యంత బాధాకరమైన నొప్పి. ఆయనకు ఒక వస్త్రం తొడిగారు. దానికి అలంకరణ నిమిత్తం వాడిన చమ్కీల లాంటివి ఆ పచ్చి గాయాలపైన తాకినప్పుడు అనేకమైన గుండు సూదులతో విరిచినట్లు బాధ ఉంటుందట. ఆయన తలపై 2 అంకుళాల ముళ్ళు ఉండే ఒక ముళ్ళ కిరీటము అల్లినటువంటిది ఆయన తలపైన ఉంచారు. అది నిలవదు కాబట్టి దాన్ని ఒక గట్టి చెక్కతో ఆ అల్లిన ముళ్ళ కిరీటమును గట్టిగా కొట్టి తలపై అదివినప్పుడు రక్తము ధారలుగా కారింది. ఆ రక్తము ఆయన కళ్ళలోనికి తాకి కళ్ళు మూసుకొని పోయాయి. ఆయనను అవమానించి, అపహసించి, ఆయన ముఖంపై ఉమ్మి వేసి, ఆయన చెంపల మీద కొట్టి, నిన్ను కొట్టిందెవరో చెప్పమని గేలి చేసి ఎంతో భయంకరంగా ఆయనను హింసించారు. ఇదంతా ఆయన మౌనంగా భరించాడు. ఎందుకోసము? నీకోసము, నా కోసమే కదా. మనం పడవలసిన అవమానము, మనం పొందవలసిన శిక్ష ఆయన తానే అనుభవించాడు.
అందుకే ఆయన రూపం ఎలా మారిందంటే వికారంగా మారింది. ఆయన స్వరూపం అంతా పోయింది. ఆయన రూపము ఎంతో మరి చూడడానికి వీలు లేనంతగా మనము అపేక్షించినట్లుగా లేనే లేదు. అంత భయంకరంగా ఆ రూపం మారిపోయింది. గాయపడిన వ్యక్తి ఎవరైనా అందంగా ఉంటారా? ఉండరు కదా. రక్తసిక్తమైన ముఖము అందంగా కనిపిస్తుందా? ఆయన తన స్వరూపాన్ని సొగసుని కోల్పోయాడు మన కోసం. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునుగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనను అని రాశాడు. కనుక పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలు యేసు నామంన వంగాలి. ప్రతి నాలుక ఆయనను యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. అలా జరిగినట్లుగా దేవుడు ఆయనను అత్యధికంగా హెచ్చించాడు. ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. ఇదంతా మనకు తెలుసు. ఇప్పుడు మనము దీనిని గ్రహించాము. మనము ఆయన నీ కొరకు నా కొరకు సిలువ మరణము పొందినటువంటి విషయం మనకు తెలుసు. మన బదులుగా ఆయన శిక్ష పొందాడని, మనకు బదులుగా ఆయన మరి మరణించాడని, మన శాపములంతా కూడా వహించాడని, మన పాపములంతా భరించాడని మనకు తెలుసు. కనుక ఆయన నీకు నాకు సొంత రక్షకుడయ్యాడు. అలాంటి ఆయనను మనము సొంత రక్షకునిగా అంగీకరించాము. కాబట్టి ఇప్పుడు మనకు ఆయన ఎందువల్ల ఆ విధంగా స్వరూపమును కోల్పోయాడో అదంతా మనకు తెలుసు. మనము ఆయన తృణీకరింపబడినవాడుగా అయ్యాడు. మనుషులందరూ కూడా ఆయనను ఆ సమయంలో విసర్జించారు. ఎందుకంటే అంతవరకు ఆయన వెంట నడిచిన జన సమూహం అంతా కూడా ఆయనను వదిలిపెట్టేసింది. ఆయన వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా ఉన్నాడు. మరి అంత భయంకరమైన వేదన ఆయనను అనుగ్రహించిన ఆ పరిస్థితిని బట్టి మనము ఇప్పుడు అవన్నీ తెలుసుకుంటున్నాము. అవన్నీ తెలుసుకున్నాము, గమనించాము, గ్రహించాము. కాబట్టి ఆయన నీకు నాకు సొంత రక్షకుడయ్యాడు. ఆయనను మనం అంగీకరిస్తే చాలు, మనము రక్షణ పొందుకుంటాము. మన పాపములన్నీ క్షమించబడతాయి. మనము నిత్య జీవం పొందుకుంటాము. దేవుడు మనలను మన పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలంతోనూ ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలని కోరుకుంటున్నాడు. మరి మనం అనుకుంటాము, ఎందుకు ప్రేమించాలి? చాలామంది అడుగుతూ ఉంటారు, మూర్ఖులు. ఎందుకు ప్రేమించాలి? దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి? అసలు అలా ఎలా కోరుకుంటాడు దేవుడు అని అనుకుంటూ ఉంటారు. కానీ నిన్ను నన్ను సృష్టించినది ఆయనే కదా. ఆయన తన చిత్త ప్రకారమే సృష్టించాడు. ఈ లోకంలో మనల్ని ఇంత చక్కగా జీవింపజేస్తూ ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా మన పాపముల నిమిత్తము తన ఒక్కడే కుమారుడని యేసుక్రీస్తును బలిగా అర్పించాడు కదా. మరి ఆయనను ప్రేమించకపోవడం ఎలాంటి అది ప్రేమించకపోవడం అనేది న్యాయమేనా? కాదు కదా. మనం తప్పకుండా ఆయనను ప్రేమించాలి. అందుకే ఆయన మనం ప్రేమించాలని కోరుకుంటున్నాడు. ఆయనే ముందుగా మనల్ని ప్రేమించి మన కొరకు తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని ఇచ్చాడు. మరి అది గ్రహించిన వారమైతే మనం తప్పకుండా ప్రేమించగలుగుతాము. మన జీవితాలలో మనము ఆయనను ప్రేమించినట్లయితే ఆయనకు మనము ప్రథమ స్థానం ఇస్తూ ఆయనను భయము భక్తి కలిగినటువంటి విశ్వాసముతో ఆయనను ఆరాధించగలుగుతాము. ఆయన చేసినటువంటి ఆ గొప్ప సిలువ యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాలలో మనం ధ్యానిస్తున్నాం కదా. ఈ ధ్యాన సమయంలో మరి ఆయన మన కొరకు చేసినటువంటి ఆ గొప్ప ఆ యొక్క కార్యంను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవించడానికి మనము జీవించబద్ధులమై ఉన్నాము. ఆయన మన కొరకు శ్రమపడి మరణించి పునరుత్థానుడయ్యాడు. మన కొరకు ఆ రక్షణను సంపాదించి నిత్యజీవం మనకిచ్చాడు. కాబట్టి మనము దేవునిని పూర్ణ హృదయంతో ప్రేమిస్తూ భయభక్తులతో ఆయనపైన ఆధారపడి జీవిద్దాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. సర్వశక్తిమంతుడైన దేవ తండ్రి, నీవెంత ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి. మా ప్రభా, ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించావు.
ఈ లోకంలో ఉన్నటువంటి మమ్మల అందరినీ కూడా ప్రేమించావు కనుక ప్రభా, నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించావు. మా తండ్రి దేవ, ఆయన పొందిన సిలువ మరణమును, ఆ భయంకరమైనటువంటి వేదనను, అదంతటి కూడా మేము జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. నీవు మా కొరకు ఆ విధంగా చేసినందుకే మేము ఎంతో కృతజ్ఞతతో నీ పుస్తకులు చెల్లిస్తున్నాము, స్తోత్రం చెల్లించుకుంటున్నాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మేము మరి ఆ యొక్క విషయాన్ని గ్రహించి తండ్రి నిన్ను సొంత రక్షకునిగా ఎరిగి ఉన్నాము. అందుని బట్టి నీకు ఎలా వెళ్ళ స్తోత్రం. ఎవరెవరైతే ఇంకా అంగీకరించలేదో అలాంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఈ రెండవ రాకడ సమీపంగా ఉన్నది. లోకంలో పరిస్థితులు ఎంతగానో మారిపోతున్నాయి, భయంకరమైన పరిస్థితులు ఏర్పడినాయి ప్రభా. అనేక చోట్ల తండ్రి క్రైస్తవులు హింసించబడుతూ ఉన్నారు, పర్సిక్యూషన్కు గురి అవుతున్నారు. అలాంటి పరిస్థితులలో తండ్రి మా పరిస్థితి ఎప్పుడు ఏమవుతుందో అన్నట్లు ఉన్నది. అయితే తండ్రి, మేము సిద్ధంగా ఉండి దేనికైనా కూడా జంకకుండా ప్రభా తండ్రి, నిన్ను వదిలే బిడ్డలుగా కాకుండా ప్రభా, నిన్ను గట్టిగా పట్టుకొని ఉండేటట్లుగా స్థిరమైన విశ్వాసంతో మేము ఉండగలుగుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, నీవు మా కొరకు పొందిన వేదనను మేము జ్ఞాపకం చేసుకొని నీ కొరకు మేము కూడా ఎలాంటి హింసనైనా అనుభవించడానికి సిద్ధంగా ఉండునట్లుగా మా హృదయాలను స్థిరపరచుము తండ్రి. మమ్మలను మరి నీ యొక్క జ్ఞానం చేత నింపుము, నీ యొక్క విశ్వాసం చేత నింపుము తండ్రి. నీ యొక్క రక్షణ గురించి ఇతరులకు చెప్పడానికి మాకు కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి, త్వరలో ఎలక్షన్స్ రానున్నాయి. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి గవర్నమెంట్ వస్తుందో మాకు తెలియదు. అయితే ప్రభా, నీ సన్నిధిలో నీ చేతులకు అప్పగిస్తున్నాము మా ప్రభా. మరి సమస్తం నీ చేతుల్లోనే ఉన్నది, సమస్తం నీ కంట్రోల్లో ఉన్నది మాకు తెలుసు తండ్రి. అయితే ప్రభా, మేము ప్రార్థించడం మా బాధ్యత. మేము ప్రార్థిస్తున్నాము తండ్రి, మా దేశమును దీవించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రపంచంలో శాంతి సమాధానం అనుగ్రహించండి. ఎన్నో చోట్లనైనా మరి యుద్ధ వాతావరణం ఉన్నది, ఆ యుద్ధ వాతావరణం తీసివేయమని ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న యుద్ధమును రూపుమాపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఇంకా ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం జరుగుతున్నది, మరి ఇవన్నిటిని కూడా తీసివేసి తండ్రి ప్రతి చోట శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. యెరూషలేమును జ్ఞాపకం చేసుకుని వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. మా పరిపాలకులను, అధికారులను, ఉద్యోగులను దీవించి తండ్రి ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఈ పెందలకడ మేము ప్రార్థిస్తుండగా మా అపరాధాలను ఆలకించండి, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడిలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఇదిగో నాయన, ఈ దినము మా పనులలో మాకు తోడుగా ఉండండి. మేము పనిచేసే స్థలములలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. దినదినము మా ప్రయాణంలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, విద్యార్థులను దీవించండి, పరీక్షలు రాస్తుండగా వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి, ఆరోగ్యమును దయచేయండి తండ్రి. చక్కటి ఉత్తీర్ణత సాధించటకు సహాయం చేయండి. ఇంటర్ మరి గ్రూప్ 2 సర్వీసెస్ ఈ దినం చాలామంది రాసింటున్నారు మా ప్రభా తండ్రి. నిన్నటి దినాన రాసింటున్నారు తండ్రి. ఆ రాసినటువంటి ఆ పరీక్షలలో తప్పకుండా చక్కటి విజయమును పొందుకున్న లాగున సహాయం చేయండి. ఇంకా అనేక మంది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో వారిని అందరిని కూడా దీవించండి. టెట్, డిఎస్సి ఇలాంటి అనేకమైన పరీక్షలు, ఇంకా ఇతర పరీక్షలు ప్రభా అనేకం రాస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి వారికి కావాల్సిన ఉత్తీర్ణతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వివాహ ప్రయత్నమును సఫలం చేయండి తండ్రి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దీవించి వారిని దర్శించండి. వారికి కావలసినటువంటి సంతానమును ప్రభా మీరు అద్భుత రీతిగా ఇవ్వగలిగిన దేవుడు అంటున్నారు. కృప చూపించండి ప్రభా. మా తండ్రి దేవ, సంతోషమును, సమాధానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిరుద్యోగులను దీవించండి తండ్రి. వారికి చక్కటి ఉద్యోగములను అనుగ్రహించండి మా ప్రభా. అనేక మార్గములను వారి ఎదుట తెరవమని ప్రార్థిస్తున్నాం. నిరాశ నిష్ఫలకు గురి కాకుండా వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ. మరి ఎంతమంది అయితేనైనా మరి కృంగిన దశలో ఉంటున్నారో తండ్రి, అలాంటి బిడ్డను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. రావాల్సిన ఫండ్స్ త్వరగా రిలీజ్ అవునట్లుగా సహాయం చేయండి మా ప్రభా. సమస్యలన్నీ తీర్చివేయము, అప్పులన్నీ తీర్చివేయండి, ఆర్థిక ఇబ్బందులను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. చిన్నారులను, వృద్ధులను దీవించండి తండ్రి ప్రభా. నీ కాపుదలలో
వారిని భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని తండ్రి. ఈ దినం అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్న బిడ్డను దీవించండి తండ్రి. హార్ట్ సర్జరీస్, మరి కీమోథెరపీలు, డయాలసిస్లు, ఇంకా అనేకమైన టెస్టులు గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి. వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి ఆ పరిస్థితిలో నుంచి త్వరగా బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించం తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించేలాగున కృప చూపించమని వేడుకొంచున్నాము. దుర్వ్యసనాలకు బానిసలై దూరంగా ఉంటున్నటువంటి వారిని దయవుంచి నాయన నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, మారు మనసు లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మీరు నూతన మనస్సు ఇవ్వగలరు, నూతన స్వభావం ఇవ్వగలవు, రాతి గుండెను తీసివేసి మాంస గుండెను ఇవ్వగలిగిన గొప్ప దేవుడు తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. కృప చూపించి నాయన ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లుగా కృప చూపించండి తండ్రి. మా ప్రభా, మేము ఈ రెండవ రాకడ కొరకు సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి మాకు కావలసిన ధైర్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాప్రభా, నీవే గొప్ప దేవుడు అవుతండి తండ్రి. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి. శోధనలను జయించడానికి మాకు సహాయం చేయండి. అనేకమైన అడిక్షన్స్తో ఉన్నాం ప్రభా మేము కూడా తండ్రి. ఎంతగానో మేము నిన్ను ఆరాధిస్తున్నామని చెప్పుకుంటాం, కానీ అనేక మార్లు తండ్రి ఈ సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయి ఎంతగానో సమయాన్ని వృధా చేస్తూ ఉంటాము. ప్రభా, ఆ పరిస్థితి నుంచి మాకు విడుదలనివ్వండి. సాతాను శక్తుల నుంచి ఈశ్వరములో విడుదల మాకు అనుగ్రహించండి. మా ప్రభా తండ్రి, మమ్మలను దీవించి తండ్రి. మేము నీ బిడ్డలుగా, మరి నీ యొక్క సేవ చేసేవారుగా అనేకమైన రీతులుగా మేము నీ కొరకు జీవించినట్లుగా విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి సమస్యలన్నింటిని తీసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ప్రభా తండ్రి, నిన్ను ధ్యానిస్తూ తండ్రి మా జీవితాలను మేము సరైన రీతిలో నడుపుకున్నట్లుగా మా కృప చూపించండి. మా ప్రియులైన బిడ్డలను, ప్రియులైనటువంటి స్నేహితులను, ప్రియులైనటువంటి బంధువుల వర్గాలను ప్రతి ఒక్కరిని కూడా దీవించి తండ్రి, ఎవరెవరికి ఎలాంటి అవసరతలు ఉన్నా అవన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రభా, మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.